हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। चूड़ंडी, नेनु गुत्त वंकाय करी चेस्तुन्नानु। ई हाफ किलो गुत्त वंकायलंडी, हाफ किलो तीसुकुन्नानु। चिन्न साइज वंकायलु, अवि शुभ्रंगा उप्पु वेसि कडुक्कुन्नानु। वडगिन्नलो वेसानु, चूसारु कदा, पुच्चुलु अवि चूसुकोनि मनं तीसुकुन्नाम अन्नमाट। अवि हाफ केजी उंटायंडी। ఇది నేను ఆయిల్ వేయిస్తున్నాను, డీప్ ఫ్రై చేస్తున్నాను। గుత్తి వంకాయ అంటే అందరూ స్టఫ్ చేస్తారు కదండి, లోపల వంకాయ లోపల పెడతారు మసాలా। నేనైతే అలా చేయట్లేదు, కొంచెం వెరైటీగా చేస్తున్నాను అన్నమాట। మీకు వంకాయతో చాలా వెరైటీలు చేసుకోవచ్చండి, ఓన్లీ వంకాయ కర్రీయే కాదు, గుత్తి వంకాయ కూరే కాదు, ఇంకా చాలా వెరైటీలు ఉంటాయి। నేను అవి కూడా చూపిస్తాను మీకు, వంకాయ ఉల్లికారం కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలోను। ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ చేస్తున్నానండి। మన వంకాయ బజ్జీ కూడా చేశానండి, తెల్ల వంకాయ నల్ల వంకాయ బజ్జీ కూడా చేశాను। నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి ఎలా చేశానో। ఇప్పుడు వంకాయ, ఇప్పుడైతే నేను వంకాయ గుత్తి వంకాయ చేస్తున్నానండి। మీకు చెప్తున్నాను కదా, నేను వంకాయని స్టఫ్ చేయట్లేదు, మసాలా పెట్టి స్టఫ్ చేయకుండా చేస్తున్నాను। చూడండి నేను ఎలా చేస్తున్నానో। మా ఛానల్ చూసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని। చూసారు కదా, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను వంకాయల్ని। వంకాయ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి, మనకి కొంచెం బ్రౌనిష్గా వచ్చి మెత్తబడితే సరిపోతుంది। మరీ హై ఫ్లేమ్ కాకుండా, నేనైతే ఏదైనా సరే చెప్పాను కదా, ఇదివరకు కూడా మీకు చెప్పాను, సన్నమంట మీద పెట్టి వండుకుంటాను నేను ఏదైనా సరే, అంటే నీట్గా కొంచెం దగ్గరుండి చేసుకుంటానండి నా వంట మొత్తం కూడా। వంటింట్లోకి వెళ్ళానంటే వంట టిఫిన్ అయిన దాకా నేను బయటకు రాను, నేను టిఫిన్ చేసుకున్న తర్వాత కర్రీస్ కూడా చేసేసుకుంటాను, రైస్ మాత్రం నేను తినే ముందు పెట్టుకుంటాము, అందుకనే నాకు వంటింట్లో ఎక్కువ టైం పడుతుంది అన్నమాట। కొంచెం దగ్గరుండి నీట్గా చేసుకుంటాను, మార్చుకోకుండా మాడవనేవనండి, పాలు కూడా పొంగనిస్తారు కదా, అలా కూడా నేను చేయను, నేను దగ్గరుండి అన్నీ చేసుకుని వస్తాను బయటికి। అవి మనకి పుచ్చులై ఉంటాయి కదండి, ఆ పుచ్చులైతే కట్ చేసి కూడా చూడండి, నేను మీకు మసాలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను। అది రెండు ఇచ్చేయండి, ఓ పది దోసపప్పు। ఇదేంటంటే మీకు అదే జీడిపప్పు గుండండి, ఇది జీడిపప్పు అన్నమాట, జీడిపప్పు గుండె వేసుకుంటున్నాను। నువ్వుపప్పు ఫ్రెండ్స్, అది ఒక స్పూన్ తీసుకు, చూసారు కదా మసాలాలు నేను వేసుకుంటున్నాను, జీడిపప్పు, పల్లీలు, ఓల్ గరం మసాలా, ధనియాలు, చూసారా పల్లీలు అవి, ధనియాలు అండి, మిరియాలు కొంచెం వేసుకుంటున్నాను, జీలకర్ర, నువ్వుపప్పు ఒక స్పూనే వేసానండి నేను, ఎక్కువ వేసుకోలేదు నువ్వుపప్పు కూడాను। ఇవన్నీ కూడా మనం వేపుకుంటాము, దోసపప్పును తర్వాత ఇది మన జీడిపప్పును నానబెట్టుకుంటామండి, ఎందుకంటే అవి తొందరగా నలగనేసి నానబెట్టుకుంటాం। నేను జీడిపప్పు గుండెందుకు వేసానంటే, మేము మొన్న గోవా వెళ్ళాం కదండి, ఒక 2 కేజీలు జీడిపప్పు తెచ్చుకున్నాము, అదంతా కూడా కొంచెం అంటే నేను పెద్ద పలుకుతో తెచ్చుకున్నాను, పెద్ద పలుకుతోని, అది అంతా విడగొట్టి అన్నీ నీట్గా చేసుకునేసరికి గుండు ఉంటుంది కదండి, ఆ గుండెతో నేను కర్రీస్లో వేసుకుంటున్నాను అన్నమాట, ఆ పౌడర్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలు అవి చూడండి, పల్లీలు వేయించుకుంటున్నాను, పల్లీలు వేయిస్తున్నాను అన్నమాట, పల్లీలు వెండిమిర్చి ముందు వేయించేయండి, తర్వాత మీరు చెప్పాను కదా మిగతా వేయించుకోవచ్చు, ఎందుకంటే పల్లీలకి వెండిమిర్చి కొంచెం టైం పడుతుంది కదా మనకు వేయించేటప్పటికి, అందుకనేసి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వెండిమిర్చి వేసుకుంటున్నానండి నేను। ఇదే కారం అండి, ఇంక నేను కారం వేసుకోను, సరిపోతుంది। ఈ ఎండుమిర్చిలు అంటే కొంచెం మంచి ఎండుమిర్చి తీసుకోండి, లోపల గింజున్న ఎండుమిర్చి అయితే మీకు కారం వస్తుంది అన్నమాట, చూసారు కదా ఎలా వేయించుకుంటున్నాను, చూడండి ధనియాలు వేసుకుంటున్నాను, ధనియాలు నేను ఒక టీస్పూనే తీసుకున్నానండి, ధనియాలు కూడా ఇప్పుడు ధనియాలు మసాలాలు అవన్నీ వేసుకుని వేపుకుంటాము, లాస్ట్లోనూ ఇవి వేసుకుంటామండి మనం నువ్వుపప్పు, ఎందుకంటే నువ్వుపప్పు తొందరగా మాడిపోతుంది కదా మనకి, అందుకని అదిగోండి నువ్వుపప్పు లాస్ట్లో అన్నమాట, ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది మనకు ఆ వేడికి, ఎందుకంటే మనకు ఆ బాండీ వేడికే సరిపోతుందండి, పాన్ వేడికే సరిపోతుంది। అవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటామండి మనం, మిక్సీ పట్టుకుంటాము, కొంచెం వాటర్ రైస్ మిక్సీ పట్టుతానమాట, హాట్ వాటర్ రైస్, కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి నేను, మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి, మెంతులు కూడా వేసుకుంటున్నాను నేను,
నేను ఎక్కువ హాట్ వాటర్ వాడతానండి వంటల్లోకి నార్మల్ వాటర్ చాలా తక్కువ వాడతాను కర్రీస్లో కూడా నేను హాట్ వాటర్ వాడతాను కిటిల్లో మరగబెట్టేసుకొని ఇంకా అలా పోసుకుంటాను అన్నమాట తొందరగా అయిపోతుందండి పని మనకు ఉప్మాలో కానీ ఏట్లకైనా సరే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటాను అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్క తీసుకున్నాను వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకున్నాను నేను మీకు ఇందాక చూపించాను కదా దోసపప్పును తర్వాత జీడిపప్పును వేసుకున్నాను జీడిపప్పు ఉండాలి ఇవన్నీ వేసి ఫైనల్గా మిక్స్ చేసుకుంటాం మనం దీంట్లోనూ పేస్ట్లా చేసుకోండి పేస్ట్లా చేసుకుంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది మీకు తిక్కుగాన చూడండి ఒకసారి నలిగిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు ఉప్పు వేసుకుంటున్నాను అన్నమాట దీన్ని ఇప్పుడు ఇంకా మెత్తగా నలిగించుకుందాము చూడండి నలిగిపోయింది నేను బాండీ పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు రెండు టీ స్పూన్లే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి వంకాయలో ఆయిల్ ఎక్కువ వస్తుందండి ఎందుకంటే వేపుకున్నాం కదా మనం డీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంక ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఎండుమిర్చి వేసుకున్నాను ఒక మూడు నేను ఎండుమిర్చి తుంపలేదండి తుంపకంటే వేసుకున్నాను ఉల్లిపాయ ఒక పెద్ద తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ గుత్తి వంకాయ చేసుకుంటారంటే దాంట్లో స్టఫ్ చేసుకుంటారు నేనైతే ఇలా చేశానన్నమాట స్టఫ్ చేయలేదు ఇంకా స్టఫ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా అంటే మనం గ్రేవీలోను వంకాయని దింపేశానన్నమాట మీకు వంకాయ ఉల్లికారం కూడా చూపిస్తానండి ఒకసారి చేసి చేసి పెడతాను ఛానల్లో అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి వంకాయతో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటాం మేమైతే ఒకేలాగా వండినా కూడా మా పిల్లలు మా హస్బెండ్ తినరు అందుకనేసి నేను డిఫరెంట్గా వండుతానమాట మా ఆయనగారు ఎలా ఉన్నా తినేస్తారు కదండి మా పిల్లలే తినరు నేను చూడండి ఆ పేస్ట్ అంతా వేసుకున్నాం మనం మిక్సీ కొట్టుకున్నాం కదా మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అన్నీ వేసుకున్నాము అది బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిందాకను ఆయిల్ పైకి తేలిందాకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఎలా ఆయిల్లో ఉడికిస్తున్నానో మసాలా పేస్ట్ అంతా కూడాను చింతపండు పేస్ట్ ఫ్రెండ్స్ నేను చింతపండు కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం పుల్లపుల్లగా ఉంటుందన్నమాట చింతపండు పేస్ట్ అది చాలామంది చింతపండు వాటర్ పోస్తారు కదా నేను అలా కాకుండా చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్నాము కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరించండి మిక్సీ కడుక్కునే వాటర్ అండి అది నేను ఆ వాటర్తో కలుపుకుంటున్నాను మిక్సీ కడుక్కున్నాం కదా మిక్సీ ఇప్పుడు కడుక్కున్నాం కదా అండ్ వాటర్ కడిగేసి మసాలా వాటర్ అంతా వేసాను ఈ మసాలాని కొద్దిసేపు మనం ఉడికిద్దామండి చూసారు కదా అలా ఉడుకుతున్నాం మూత పెట్టుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా పైకి తేలి ఇప్పుడు మనం వంకాయలు దింపుకుందాం దీంట్లోకి పిల్లలు కూడా ఎక్కువ కారంగా వేసుకోలేదు కదా మనం ఇష్టంగానే తింటారండి దానికి సరిపడా వేసాను నేను అర కేజీ వంకాయలు సరిపడా మసాలాలు అన్నీ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం వంకాయలు దింపుకుంటాం అన్నమాట బాగా ఉడికొచ్చింది కదా అది పేస్ట్ అంతా కూడాను చాలా బాగుంది మీరు చేసుకునే దానికంటే ఇలాగ ఒకసారి డిఫరెంట్గా చేసి చూడండి మీకు ఎలా కుదురుతుందో చూడండి మీకు ఎలా వచ్చిందో చూసి నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా గ్రేవీ అంతా కూడా మీరు వంకాయ లోపలికి వెళ్తుంది ఎందుకంటే మనం వంకాయ వేపేటప్పుడు విచ్చుకుంది కదండి విచ్చుకునేటప్పుడు గ్రేవీ అంతా కూడా వంకాయ లోపలికి వెళ్తుంది వెళ్ళదనుకోకండి కొత్తిమీర చల్లుకుంటున్నాను ఫైనల్గా ఒక రెండు 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుందాము చూసారుగా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మన గుత్తి వంకాయ కర్రీ ముద్ద కర్రీ అన్నమాట గుత్తి వంకాయ ముద్ద కర్రీ
చూసారు కదా ఎంత బాగా తేలిందో ఆయిల్ అంతా కూడా పైకి. నేను వేసుకున్న ఆయిల్ తక్కువైనా మన వంకాయలో దిగిన ఆయిల్ ఉంటుందండి, అంతేనండి మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ. ఆహా ఏమి రుచి తినరమై మరచి, రోజు తిన్నా కానీ మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ. మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.